గుడ్ మార్నింగ్ నానా. గుడ్ మార్నింగ్ నాని. గుడ్ మార్నింగ్. పొద్దునే ఎందుకు ఇచ్చిండ్రు దానికి పేపరు, మొత్తం గీసి పెట్టిన చూడు. ఓకేనే, ఐఎమ్ గోయింగ్. ఒసే బుడ్డి, నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు, నాన్న చదివే పేపర్ ఎందుకు? అందుకే ఈ పనోళ్ళని ఏడుంచాలా అడుంచాలని చెప్పేది. నేను ఆ పేపర్తో ఆడుకోలేదక్క. నిజంగానా? నిజమక్క, బామ్మ మీద ఒట్టు. నా మీద ఒట్టేంది? మొదల శబదానా, అసలే రేపో మాపో పోయేడుదాన్ని. నిన్ను షౌలు వింటాలే, తయారవుతారు అందరు కోంపలు. ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం. నా గురించా? ఐదున్నర అడుగుల సాంప్రదాయం తను, 50 కిలోల తెలుగుతనం తను, 56 అక్షరాలు గర్వపడే తెలుగు పదం ధరణి. మా ఇంటికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్బో విరిసింది. అందుకే 5 ఏళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పొస్తున్నాను. హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన ఆ అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది. నా గురించి ఎవరికి తెలుసు? ఎవరై ఉంటారు? ఏంటండి? అదే నేను అడుగుతున్నా, ఏంటిది? నిన్నే. ఐమ్ సారీ అండి, యాక్చువల్గా నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు. మీరు చాలా బాగున్నారని చెప్పడానికి. ఏంటి? అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను. ఓ, నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వాళ్ళకి అర్థమైపోతుందా? అయ్యో, అయినా పొద్దున్న లేవగానే న్యూస్ పేపర్ ముందేసుకుని కూర్చున్న అమ్మాయి ఇలా కనపడుతున్నానా? అయ్యో, ఈ విషయం మా నాన్నకి తెలిస్తే. మ్యామ్, రియల్లీ సారీ మ్యామ్, ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాను. అవును, పాంప్లెట్స్ వేస్తే నీకు మనీ వస్తుందా? అవునండి. సరే, అయితే రేపటి నుంచి పాంప్లెట్స్ వేసుకో. మీకు ఇబ్బందిగా? పర్లేదులే. సరే. హలో పేపర్ బాయ్, నీ పేరేంటి? రవి అండి. రవి, నీ హాబీ చాలా బాగుంది, కంటిన్యూ చేసుకో. కాకా, 4 స్పెషల్ చాయ్. నాకు బూస్ట్. ఓకే. వైఫై లేకుండా వాట్సాప్ పని చేసినట్టుగా ఏందిరా ఎగ్జైట్మెంట్? కుంప తీసి ధరణి గాని మాట్లాడిందా? ఏంది మాట్లాడడం కాదురా, పాన్పెట్ చేస్తే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి కదా, రేపటి నుంచి కంటిన్యూ చేసుకోందిరా. వారిని తన మీద జాలతో ఉంటుందిరా, ప్రేమతో కాదు. రే పతంజలి, ఏదో ఫీల్తో అంది కదరా. అచ్చాలి నాకు. నీది కేవలం కాఫీ పార్టీ రా, నేను ఈరోజు నైట్ కాక్టైల్ పార్టీ ఇచ్చా, కాసుకోండి. కాక్టైల్ పార్టీయా? దేనికిరా? నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్లు ఇచ్చా కదా, దాంట్లో పామ్లెట్లకు బదులు ఈరోజు లవ్ లెటర్ పెట్టేసిన. అమ్మకరిగా, ఈరోజు అది ఆ లెటర్ చదివి నా ప్రేమకు బానిస అవుతుంది, మీరందరు నా మందుకు బానిస అవుతారు. కానీ ఏంది నువ్వు పోసే క్వార్టర్కే? నా డార్లింగ్ ఫ్రూట్ ఇట్లా ఉంది నాకోసమే. ఏందబ్బా ఇది? రాజేశ్వరరావు,
ఎవ్వడు చూడలే. మీ అందరికంటే ముందు నా లవ్ సక్సెస్ చేసి చూపించా, నన్ను కర్రోడు అంటారా, మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా. ఎలా వేసినారా ఏడుకొండలు కూడా షిరిడి వాస చూసి ఓపెన్ చేయవా, చూసి తట్టుకునే శక్తి ఉందారా? నువ్వు ముందు తెరురా, గుండెలు జాగ్రత్త రే, శాక్త ఆగిపోగలవు. పట్రా చెయ్యి, ఏ వదలండిరా, ఇదిరా పర్సనల్ రా. ఫ్రూట్ డైట్ లో ఉందేమో. రే షాక్ అవ్వకరా, నీ తొక్కలలో అని నీకు అర్థమయ్యేలా చెప్పింది అంతే, ఇదిగో పెట్టుకొని వాసన చూసుకో. అవునా, సడన్ గా కార్ ఆగిపోయింది, క్యాబ్ లో వెళ్తానులే, లొకేషన్ షేర్ చేస్తున్నాను, మెకానిక్ ని పంపించు. సరే బేటా, బీ కేర్ఫుల్. బ్యాటరీ డెడ్. రెడ్డి గారు మీరా? హేయ్ పేపర్ బాయ్, నువ్వా? ఏంటిది మార్నింగ్ పేపర్, మధ్యాహ్నం ఆటో, ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగా? అబ్బే అదేం లేదండి, మా నాన్నకి రోజు ఉంట బాగాలేదు అందుకని నేను తీసా. కార్కి ఏమైందండి, ఏదైనా రిపేరా? అర్జెంట్గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. రన్, నేను డ్రాప్ చేస్తాను. ఆటోలో అంత దూరం ఓకేనా? మీకోసం ఎంత దూరం అయినా ఓకేనండి, రండి కూర్చోండి. ఓకే వన్ సెకండ్. నాన్న, నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా? రవి, రవి ఆన్ ద వే లో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర ఒకసారి ఆపు. అలాగేనండి. అయినా రిజిస్టర్ ఆఫీస్ ఒకళ్ళు వెళ్తున్నారు ఏంటండి? నా ఫ్రెండ్ మ్యారేజ్. ఓ, లవ్ మ్యారేజా? అవును, ఐఐటి ఖరగ్పూర్ లో ఇద్దరు నా క్లాస్మేట్స్, అమ్మాయి కేర్లెట్, అబ్బాయిది ఇక్కడే హైదరాబాద్. ఆ అబ్బాయి ఎంత లక్కీ అండి, తన లవ్ సక్సెస్ అయింది. నాలుగేళ్ళు ఎవరు వెంటైనా పడు, నీ లవ్ కూడా సక్సెస్ అవుతుంది. ఓ, షాప్ క్లోజ్ చేసుంది, ఇప్పుడు ఎలా? పర్లేదండి, ముందుకు ట్రై చేద్దాం. ఏంటి సడన్ గా అదృష్టం ఆటో ఎక్కితే దురదృష్టం నన్ను ఎక్కుతుంది ఏంట్రా? స్టార్ట్ అవ్వే. ఏమైంది? నా బ్యాడ్ టైం, నీ బండికి తాకినట్టుంది, వేరే ఆటోలో వెళ్తానులే, బాయ్. అయ్యో ఎందుకండి ఒక గైళ్ళు మాత్రం అసలు సస్తాలో వచ్చిందిరా, కొన్ని బైక్లు వెళ్దాం. ఇప్పటికిప్పుడు బైక్ ఎలా వస్తుంది? ఒక్క నిమిషం అన్న. గణేష్ అన్న, నమస్తే అన్న. నమస్తే, ఏం బాగున్నావా? బాగున్నా అన్న. అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పు రవి, ఒక గంట సేపు నీ బైక్ కావాలి. అరే తీసుకోపోతా, మీ ఎండ్ వచ్చినా వాన్ వచ్చినా టైంకి పేపర్ వేస్తాడువి, నీకు బైక్ ఏనా, చెప్పు తీసుకోపో. థ్యాంక్స్ అన్న. సరే సరే.
షాప్ తీసుకెళ్ళమంటే నర్సరీకి తీసుకొచ్చావేంటి రవి? 2 మినిట్స్. ఆక ఏంటి రవి ఇలా వచ్చావు? మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి? అదేం లేదక్క. అక్క తన ఫ్రెండ్ అర్జెంట్గా కొన్ని పూలు కావాలి. ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు, ఈ నర్సరీ ఏ లేదనుకో. థాంక్స్ అక్క. ఎలా చోటు, ఏం చేస్తున్నావు ఇక్కడ? స్కూల్ కలకుండా మీ బొకే రెడీ. వావ్ రవి, ఇట్స్ అమేజింగ్. ఒరిజినల్ బొకే కన్నా బాగుంది. రవి అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకు వస్తే ఎంత బాగుంటుందో కదా. అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది. ఓ చాలా చాలా టైం అవుతుంది. బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అక్క, ఉంటాను. అలాగే రవి.